తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 131ని విడుదల చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది తీగల రాంప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ద్వారా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టి మధ్యతరగతి ప్రజలను ఆర్థికపరమైన ఎటువంటి ఇబ్బందులకు గురి చేయటమే అవుతుందని ఇటీవల విడుదల చేసినటువంటి జీవోలో పారదర్శకత లోపించిందని రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాయటమే అవుతుందని ఈ యొక్క జీవోలో పేర్కొన్నారు.